జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆత్మస్థితి, ఆత్మానుభూతి అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అటువంటి ఆత్మస్థితిని అందుకోవటానికి అవరోధం ఏమిటి, అడ్డుగోడలేమిటి అనే దాని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి దేహం పైనుండి క్రింది వరకు అంతా కూడా ఆత్మమయమే. భౌతికంగా ఆకారం కనిపిస్తుంది, రూపం కనిపిస్తుంది, రంగు కనిపిస్తూ ఉంటుంది, మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉంటాయి, జీవన చర్యలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. కానీ అన్నింటికి మూలం మరియు ఆధారం ఆత్మే. జీవభావం ఉన్నంత వరకు ఆత్మ అనుభవంలోకి రాదు. జీవభావం కరిగిపోయిన మరుక్షణమే నేను అనేటటువంటి ఆత్మ లేక అహం శరీరం నుండి వేరవుతుంది. నేను అనేది శరీరం నుండి పూర్తిగా వేరు కావాలంటే, విడిపోవాలంటే, నేనును మేనును కలిపేటటువంటి జీవుడు సమూలంగా కరిగిపోవాలి. వాస్తవానికి మానవ జీవితానికి మూలం మరియు ఆధారం జీవుడే. జీవుడే జీవితానికి అధిపతి, జీవుడే శరీరానికి యజమాని. జీవుడు శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఆ శరీరం ద్వారా జీవిత ప్రణాళికను నెరవేర్చుకోవటం కోసం నిరంతరం కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. శరీరం అనే వాహనం లేకుండా జీవనయానం కొనసాగే ప్రసక్తే లేదు. అందువల్ల జీవితానికి దేహానికి యజమాని జీవుడే. అయితే అటువంటి జీవుడు ఎక్కడ నుండి వచ్చాడు? తల్లిదండ్రి ఇద్దరి యొక్క అర్ధబీజాల కలయికతో కారణ శరీరం ఏర్పడుతుంది. ఆ కారణ శరీరమే జీవుడవుతుంది. అటువంటి తల్లిదండ్రులకు మూలం మరియు ఆధారం ఏమిటంటే వారి జీవుడు. అయితే జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ వెళితే జీవుడికి ఆధారం కూడా ప్రాణశక్తి. అటువంటి ప్రాణశక్తికి ఆధారం శుద్ధ చైతన్యమే. మరొకవైపు దేహాన్ని పరిశీలిద్దాం. దేహం పంచభూతాత్మకం. జీవుడు తన కోరికలు సంకల్పాలకు అనుగుణంగా దేహాన్ని తయారు చేసుకుంటాడు. ఆ దేహం తయారు కావటానికి అవసరమైనటువంటి పదార్థం అంతా పంచభూతాల రూపంలో అందించబడుతుంది. అటువంటి పంచభూతాలకు ఆధారం ప్రాణశక్తి. ప్రాణశక్తికి ఆధారం కూడా శుద్ధ చైతన్యమే, లేక భగవంతుడే. కాబట్టి మనం ఏ కోణం నుండి ఆలోచించినా దేహం పైనుండి క్రింది వరకు భగవంతుని మయమే, ఆత్మమయమే, శుద్ధ చైతన్యమయమే. కాబట్టి ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తుందో శరీరం సంపూర్ణంగా ఆరోగ్యమవుతుంది, జీవభావం కరిగిపోతుంది, శరీరమే లేదనే భావన కలుగుతుంది. శరీరమే లేదు అనే భావన కలిగిందంటే మనం శరీరాన్ని పూర్తిగా వదిలేస్తాం, మర్చిపోతాం, దానికి సంపూర్ణ స్వేచ్ఛనిస్తాం. శరీరానికి స్వేచ్ఛనిచ్చేటట్లయితే అది తనంత తానుగా శరీరాన్ని నిరంతరం కాపాడుకుంటూ ఉంటుంది, శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. అనవసరపు చెడు పదార్థాన్ని ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తూ ఉంటుంది. సూక్ష్మజీవులు కానీ వైరస్లు కానీ ప్రవేశించేటట్లయితే వాటిని భక్షించి వేసేటటువంటి యంత్రాంగాన్ని సమూలంగా సమాయత్తం చేస్తుంది. వాస్తవానికి మోక్షం అంటే ఏమీ లేదు, శరీరాన్ని వదిలేయటమే మోక్షం. జీవభావంతో జీవించటమే బంధం. జీవభావాన్ని సమూలంగా కరిగించుకోవటమే యోగం. జీవభావం ఉన్నంత వరకు మనిషికి భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఉంటుంది. జీవభావం కరిగిపోతేనే శరీరానికి స్వేచ్ఛ లభిస్తుంది. శరీరానికి స్వేచ్ఛ లభించిందంటే
అది తనను తాను నిరంతరం శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. శరీరానికి అపారమైనటువంటి హీలింగ్ పవర్ ఉంటుంది. జీవభావం ఉన్నప్పుడు ఆ హీలింగ్ పవర్ అంతా కూడా అణచివేయబడుతుంది. జీవభావం కరిగిపోతే, శరీరానికి స్వేచ్ఛ లభించిందంటే ఆ హీలింగ్ పవర్ ఆటోమేటిక్గా బహిర్గతమవుతుంది. శరీరం తనంత తానుగా ఆరోగ్యంగా ఉండటం కోసం చెడు పదార్థాన్ని, విష పదార్థాలను, విషక్రిములను, వైరస్లను, బ్యాక్టీరియాలను ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉంటుంది, భక్షింపజేస్తూ ఉంటుంది. కాబట్టి శారీరక ఆరోగ్యం అనేది జీవభావం మీద ఆధారపడి ఉంటుంది. జీవభావం ఉన్నంత వరకు ఆరోగ్యం ఉండదు. ఒకవేళ భౌతిక ఆరోగ్యం ఉన్నా సంపూర్ణ ఆరోగ్యం మాత్రం ఉండదు. జీవభావం కరిగిపోతేనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. నేను ఏమీ కాననే భావన కలుగుతుంది. నేను ఫలానా అనేటటువంటి పరిమిత స్థితి నుండి నేను ఏమీ కాను అనేటటువంటి శూన్యస్థితికి మళ్ళినప్పుడు దేహం తనంత తానుగా పూర్తిగా కరిగిపోతుంది. నేను మేను రెండు కలిసి ఐక్యమయ్యాయి అనుకోండి, మేనంతా నేనుగా రూపాంతరం చెందుతుంది కదా. కాబట్టి నేనునే మేనుగా భావించగలిగితే, మేను అంతటా నేను వ్యాపించి ఉంది అని తెలుసుకోగలిగితే, నేనును మేనును వేరు చేసే ప్రసక్తి లేదు. నేనే మేనవుతుంది, మేనే నేనవుతుంది. అందువలన ఆత్మస్థితిని పొందాలంటే మనం ప్రాథమికంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దాన్ని క్రమం తప్పకుండా పోషించాలి, శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, దేవాలయం మాదిరిగా ఉంచాలి. దానికి విశ్రాంతినిస్తూ ఉండాలి, దానిని పోషిస్తూ ఉండాలి, తప్పనిసరిగా దాన్ని ప్రేమించగలగాలి. శరీరాన్ని ప్రేమించగలిగితే జీవితాన్ని కూడా ప్రేమించినట్లే కదా, దాన్ని ఆత్మ ప్రేమ అంటారు. కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తించగలిగితే దేహమంతా ఆత్మమయంగా గోచరిస్తుంది, అనుభవంలోకి వస్తుంది. మనం ఆత్మ కోసం బాహ్య ప్రపంచంలో ఎక్కడ వెతకనవసరం లేదు. ఆనందం కోసం బాహ్యముఖ ప్రయాణంలో కొనసాగవలసినటువంటి అవసరం లేదు. అంతరంగంలోనే ఆనందం ఉంది, అంతరంగంలోనే ప్రేమ ఉంది, దాన్ని ఆత్మ ప్రేమ అంటారు. భౌతిక ప్రేమ వేరు, స్థూల ప్రేమ వేరు, ఆత్మ ప్రేమ వేరు. ఆత్మ ప్రేమలో జీవించే వ్యక్తికి భౌతిక ప్రేమ పట్ల ఆకర్షణ ఉండదు, భౌతిక ప్రపంచాన్ని గురించి ఆలోచించడు, తన అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటం ద్వారా తనను తాను ప్రేమించుకోగలుగుతాడు. తనను తాను ప్రేమించుకోగలిగితేనే విశ్వాన్ని ప్రేమించగలుగుతాడు. కాబట్టి ముందు ఆత్మ ప్రేమ, తర్వాత విశ్వప్రేమ. తన మీద తనకు విశ్వాసం ఉంటేనే భగవంతుడి మీద విశ్వాసం కలుగుతుంది. తన పట్ల తనకు విశ్వాసం లేకపోతే భగవంతుడి పట్ల విశ్వాసం ఎలా కలుగుతుంది ఆలోచించండి. అయితే నేను ఒక విషయం చెప్పాను, మరలా చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గం అనేది వినటానికి, బోధించడానికి, తెలియజేయడానికి, రచించడానికి, ప్రచారం చేయడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అనుభవంలోకి రావటం చాలా కష్టం. ఇటువంటి విషయాలన్నీ క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడే వెల్లడించబడ్డాయి. నేను ప్రత్యేకంగా ప్రపంచానికి అందించడం కానే కాదు, 6000 సంవత్సరాల నాడే వెల్లడించబడ్డటువంటి అంశాలను తిరిగి మరలా మీకు పునఃసమీక్ష చేస్తూ అందించగలుగుతున్నాను. నేను క్రొత్తగా సృష్టించిందంటూ ఏమీ లేదు, ఉన్నదానిని మీకు తెలియజేస్తున్నానంతే. అయితే ఆత్మస్థితిని గురించి తెలుసుకోవటం చాలా సులభం, ఆత్మస్థితిని అందుకోవటం చాలా కష్టం.
ఆత్మస్థితికి చేరటం చాలా కష్టం. కారణమేంటి? సిద్ధాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మనిషిని రెచ్చగొడుతూ ఉంటుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ వైపుకు మనిషిని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. సిద్ధాంతం అనేది తెలుసుకోవటం చాలా సులభం, తెలుసుకున్న దాన్ని అనుభవంలోకి పొందటం చాలా కష్టం. అనుభవంలోకి పొందేంత వరకు అంతరంగంలో తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది. అనుభవాన్ని పొందిన మరుక్షణమే అసంతృప్తి సమూలంగా శాశ్వతంగా కరిగిపోతుంది. ముందు తెలుసుకోవటంలో స్పష్టత ఉండాలి, తర్వాత తప్పనిసరిగా అనుభవంలోకి వస్తుంది. తెలుసుకునే విషయంలో లోపం ఉంటే అనుభవం కూడా పరిపూర్ణంగా ఉండదు, సత్ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఆత్మస్థితిని అందుకోలేకపోవటానికి అవరోధం ఏమిటి, అడ్డుగోడలేమిటి? మానవ దేహంలో మూడు కోశాలు చాలా కీలకమైనవి. ఒకటి అన్నమయ కోశం, రెండు ఆనందమయ కోశం, మూడు ఆత్మమయ కోశం. మూలాధార చక్రం, విశుద్ధ చక్రం, సహస్రారం. అన్నమయ కోశం సమూలంగా శుద్ధయిందంటే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం మూడు కూడా సమూలంగా శుద్ధవుతాయి. ఆనందమయ కోశం శుద్ధయిందంటే చిత్తమయ కోశం శుద్ధవుతుంది. చిత్తమయ కోశం శుద్ధయిందంటే మనిషి ఆత్మమయ కోశానికి చేరే అవకాశం ఉంటుంది. అడుగున ఉన్నది అన్నమయ కోశం, ఏడవ అంతస్తులో ఉన్నది ఆత్మమయ కోశం. కాబట్టి కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆత్మస్థితికి చేరాలంటే ఆత్మమయ కోశం వరకు వెళ్ళగలగాలి. అందుకు ముందు అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకుంటేనే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం మూడు శుద్ధవుతాయి. ఈ నాలుగు కోశాలు పూర్తిగా శుద్ధి అయ్యాయి అనుకోండి, అప్పుడు హృదయమట్టం వికసిస్తుంది, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది, హృదయ స్పందన ఉంటుంది, మానవత్వం ఉంటుంది. ఆ మానవత్వం నుండి మనిషి దివ్యత్వానికి వెళ్ళగలుగుతాడు. మానవత్వం లేకుండా దివ్యత్వం సంక్రమించే ప్రసక్తే లేదు. అయితే ఎవరైనా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మార్గం ఏమిటి, శరీరాన్ని సమూలంగా కరిగించుకోవాలంటే మార్గం ఏమిటి, శరీరాన్ని సమూలంగా జయించాలంటే మార్గం ఏమిటి, అది సాధ్యమవుతుందా, ఎందుకు సాధ్యం కావటం లేదు? కోట్లాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటం చాలా కష్టతరమవుతుంది. నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేటప్పుడు కూడా అనేక అనుమానాలతో ప్రవేశించాను. ఆరోగ్యాన్ని పొందటానికి ఆధ్యాత్మిక మార్గం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి అనేక అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఆధ్యాత్మిక వేత్తలు కూడా జబ్బులతో బాధపడి బలవంతంగా జీవితాన్ని ముగించినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఏం చేశానంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఆరోగ్యం సంక్రమించాలంటే ఎటువంటి విధానాన్ని అనుసరించాలి అనే దాని గురించి లోతైనటువంటి పరిశోధన చేశాను. నేను తెలుసుకున్న ఒకే ఒక నగ్న సత్యం ఏంటంటే ముందు భౌతిక ఆరోగ్యం ఉండాలి, సాధనకు శరీరం సహకరించాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే జీవనయానం కొనసాగుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కర్మలను ఆచరించగలుగుతాం, కర్మలను ఆచరించగలిగితేనే కర్మలను కరిగించుకోగలుగుతాం. కర్మలను ఆచరించకుండా కర్మలను కరిగించుకునే అవకాశమే లేదు.
అయితే భౌతిక ఆరోగ్యం అనేది చాలా కీలకమైంది. భౌతిక ఆరోగ్యంతో పాటు క్రింద నుండి పై వరకు అన్ని చక్రాలు సమూలంగా శుద్ధి కావాలి. ఆరోగ్య రహస్యం అనేది దేహంలో లేదు, ఆ దేహాన్ని నడిపించేటటువంటి జీవుడిలో ఉంది. జీవుడిలో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, దేహం రుగ్మతలకు లోనవుతుంది కదా. కాబట్టి మనం దేని మీద దృష్టిని పెట్టాలి? జీవుడి మీద దృష్టిని పెట్టాలి. ఆ జీవుడిని సమూలంగా కరిగించుకోవాలంటే అన్ని చక్రాలను దశల వారీగా శుద్ధి గావించుకోవాలి. కీలకమైంది అన్నమయ కోశం కావచ్చు, కానీ అన్నమయ కోశం అనేది ప్రాణమయ కోశం చేతిలో ఉంటుంది. ప్రాణమయ కోశం అనేది మనోమయ కోశం చేతిలో ఉంటుంది. మనోమయ కోశం అనేది విజ్ఞానమయం చేతిలో ఉంటుంది. విజ్ఞానమయ కోశం అనేది ఆనందమయ కోశం చేతిలో ఉంటుంది. ఆనందమయ కోశం అనేది చిత్తమయ కోశం చేతిలో ఉంటుంది. చిత్తమయ కోశం అనేది ఆత్మమయ కోశం చేతిలో ఉంటుంది. అన్నీ ఒకదానితో మరొకటి లింక్ అయి ఉంటాయి. ఏడంతస్తులనేవి సమానంగా ఉండాలి, ఎక్కువ తక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉన్న ప్రమాదమే తక్కువగా ఉన్న ప్రమాదమే. అయితే శారీరక ఆరోగ్యం ఉందనుకోండి, మనిషి పరిపూర్ణుడయ్యే అవకాశం ఉంటుంది. శారీరక ఆరోగ్యం లేదనుకోండి, ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి ఎంత తెలుసుకున్నా అదంతా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. చాలామంది వయసు మళ్ళిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత ఆధ్యాత్మిక చింతనను పెంచుకుంటున్నారు జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం, జీవితాన్ని సంతృప్తిగా ప్రశాంతంగా కొనసాగించడం కోసం ఆరాటపడుతున్నారు. కానీ ఎంత సిద్ధాంతాన్ని తెలుసుకున్నప్పటికీ శరీరం సహకరించకపోతే తెలుసుకున్నది మొత్తం బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది కదా. అందుకే తెలుసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, అనుభవంలోకి పొందే వాళ్ళ సంఖ్య మాత్రం నామమాత్రంగా ఉంటుంది. ప్రచారం చేసేవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ఆచరించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. మనిషికి భౌతిక ఆరోగ్యం అనేది తప్పనిసరి, కానీ ఆ భౌతిక ఆరోగ్యం అనేది దేని చేతిలో ఉంది? ఎందుకు మనిషి రుగ్మతలకు లోనవుతున్నాడు? అందుకు మూల కారణం ఏంటి? శారీరక ఆరోగ్యం అనేది మనోమయ కోశం చేతిలో ఉంటుంది. దేహం పంచభూతాత్మకం, పంచభూతాలకు అనుగుణంగా పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచతత్వాలున్నాయి. పంచ జ్ఞానేంద్రియాలకు, పంచతత్వాలకు, పంచభూతాలకు మధ్య సమన్వయం ఉంటుంది. వీటితో పాటు పంచ ప్రాణాలున్నాయి. ఇవన్నీ కూడా వెన్నుబాము మీద ఉన్నటువంటి పంచచక్రాలతోటి, పంచకోశాలతోటి అనుసంధానమై ఉంటాయి. మూలాధార చక్రం అనేది భూమితత్వం, స్వాధిష్టాన చక్రం జలతత్వం, మణిపూరక చక్రం అగ్నితత్వం, అన్నహత చక్రం వాయుతత్వం, విశుద్ధ చక్రం శబ్దతత్వం. కాబట్టి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి ముక్కుకు సంబంధించి ఉంటుంది, నీరు రుచికి సంబంధించి ఉంటుంది, అగ్ని దృష్టికి సంబంధించి ఉంటుంది, వాయువు స్పర్శకు సంబంధించి ఉంటుంది, ఆకాశం చెవులకు సంబంధించి ఉంటుంది, వాయువు చర్మానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచతత్వాలు, పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలకు అనుబంధంగా ఉపప్రాణాలు కూడా ఉంటాయి.
వెన్నుబామ్ అనేది నాడీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. 5 కోశాలు సమాన స్థాయిలో పనిచేసేటట్లయితే నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థకు అనుబంధంగా హార్మోన్ వ్యవస్థ ఉంటుంది. మూలాధార చక్రం సెక్స్ గ్రంథులతో, స్వాదిష్టాన చక్రం ఎడ్రినల్ గ్రంథితో, మణిపూరక చక్రం క్లోమ గ్రంథితో, అనహత చక్రం థైమస్ గ్లాండ్తో, విశుద్ధ చక్రం థైరాయిడ్ పారాథైరాయిడ్తో అనుబంధాన్ని విడరాని సంబంధాన్ని కలిగి ఉంటాయి. మూలాధార చక్రం సక్రంగా పనిచేయకపోతే సంతాన ప్రాప్తికి సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయి. స్వాదిష్టాన చక్రం సరిగా పనిచేయకపోతే మూత్రపిండాలకు సంబంధించి, విసర్జక వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయి. మణిపూరక చక్రం సక్రంగా పనిచేయకపోతే జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అనహత చక్రం సరిగా పనిచేయకపోతే ప్రసరణ వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయి, గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి. విశుద్ధ చక్రం సరిగా పనిచేయకపోతే శ్వాసకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పంచకోశాలు, పంచచక్రాలు, పంచతత్వాలు, పంచప్రాణాలు, ఇడా పింగళ సుషుమ్న నాడులు, హార్మోన్ వ్యవస్థ, శారీరక అవయవ వ్యవస్థలన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. మన దేహంలో 3 రకాల అవయవాలు ఉంటాయి. 1 కర్మేంద్రియాలు, 2 జ్ఞానేంద్రియాలు, 3 అనియంత్రిత అవయవాలు. కర్మేంద్రియాలు ఏమిటి? 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మలనాంగం, జననాంగం. కర్మేంద్రియాలు సక్రమంగా పనిచేస్తేనే శరీరం కర్మలకు సహకరిస్తుంది. కర్మేంద్రియాలు సక్రమంగా పనిచేయకపోతే కర్మలను ఆచరించే అవకాశం ఉండదు. కాళ్ళు సరిగా పనిచేయకపోతే, చేతులు సరిగా పనిచేయకపోతే, నోరు సరిగా పనిచేయకపోతే, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నాం, జీర్ణనాళంలో జీర్ణమవుతుంది, మల ద్వారా కూడా బయటికి పంపించాలి. అట్నే జననేంద్రియం ఉంది, మూత్రం బయటికి వెళ్ళాలి, ఇంద్రియం బయటికి వెళ్ళాలి. జననేంద్రియం సక్రంగా పనిచేయకపోతే ఏమవుతుంది? బాహ్య ప్రపంచంలో జరిగేటటువంటి అంశాల పట్ల సరైనటువంటి అవగాహన ఉండదు. జ్ఞానేంద్రియాలు ఏమిటి? బాహ్య ప్రపంచం నుండి సమాచారాన్ని స్వీకరించేటటువంటి బహిర్మార్గాలు. బయట నుంచి సమాచారం లోపలికి రావాలంటే తప్పనిసరిగా జ్ఞానేంద్రియాలు పనిచేయాలి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు సమర్థవంతంగా పనిచేయాలంటే మనస్సు సమత్వంలో, సమతుల్యంలో ఉండాలి. అందుకు సంస్కారాలు కీలక పాత్ర పోషిస్తాయి. మనసు సమత్వంలో, సమతుల్యంలో ఉందనుకోండి, అనియంత్రిత అవయవాలు సక్రంగా పనిచేస్తాయి. మనసు ఒకవైపు కర్మేంద్రియాలతో, మరొక వైపు జ్ఞానేంద్రియాలతో అనుసంధానం కావటమే కాకుండా అనియంత్రిత అవయవాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. అటువంటి మనసును కంట్రోల్లో ఉంచేదే బుద్ధి. కాబట్టి మనసు సక్రమంగా పనిచేయాలంటే అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉండాలి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అనియంత్రిత అవయవాలు ఇవన్నీ సమర్థవంతంగా పనిచేయాలంటే మెదడు శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. దాని కణజాలం అంతా కూడా
సమర్థవంతంగా పనిచేయాలి. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవయవాల మొత్తాన్ని నియంత్రించేటటువంటి కేంద్రాలు మొత్తం మెదడులో ఉన్నాయి. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతిన్నాయి అనుకోండి, ఆ కేంద్రాలకు సంబంధించినటువంటి అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? మెదడులో ఉంది. మెదడుకు పుష్కలంగా ప్రాణశక్తి అందించబడింది అనుకోండి, మెదడు సమర్థవంతంగా పనిచేస్తుంది కదా. ప్రాణశక్తి పుష్కలంగా అందలేదనుకోండి, మెదడులో ఉన్న కణజాలం మొత్తం కూడా కలుషితమవుతుంది కదా, బలహీనపడుతుంది కదా. మెదడులో ఉన్న కణజాలం అంతా బలహీనపడ్డప్పుడు కేంద్రాలు దెబ్బతింటాయి కదా, కేంద్రాలు దెబ్బతిన్నప్పుడు అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది గుండె జబ్బులు వస్తున్నాయి, అందుకు మూల కారణం ఏంటి? గుండెలో ఉన్న లోపం కాదు, గుండెను సమర్థవంతంగా పనిచేయించేటటువంటి కార్డియక్ సెంటర్ మెదడులో ఉంటుంది. ఈ మధ్య షుగర్ వ్యాధి అంటున్నారు. షుగర్ వ్యాధి రావటానికి మూల కారణం మెదడులో ఉన్నటువంటి కులోమ కేంద్రం సరిగా పనిచేయకపోవడం. మనకు తుమ్ములు వస్తున్నాయంటే సిరీజింగ్ సెంటర్, వాంతులు అవుతున్నాయంటే వామిటింగ్ సెంటర్. ఈ కేంద్రాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఈ కేంద్రాలన్నీ కూడా శారీరక అవయవాలన్నింటినీ సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయి. మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రాణశక్తి పుష్కలంగా అందాలి. ప్రాణశక్తి పుష్కలంగా అందాలంటే తమో గుణము రజోగుణం ఉండకూడదు, సత్వగుణం ఉండాలి. సత్వగుణం ఉన్నప్పుడు మనసు సమత్వంలో సమతుల్యంలో ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా సంతృప్తిగా ఉందో అప్పుడు శారీరక మమకారం తగ్గుతుంది, శరీరంతో ఉన్నటువంటి బంధం తగ్గిపోతుంది, తొలగిపోతుంది. శరీరంతో ఉన్నటువంటి బంధం తొలగిపోయిందనుకోండి, విశ్వశక్తి నేరుగా లోపలకు ప్రవేశిస్తుంది. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? మనసులో ఉంది. మనం దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి? మనసుకి ఇవ్వాలి. దేనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం? శరీరానికి ఇస్తున్నాం. ఒక చెట్టు కుళ్ళిపోతూ ఉంది, ఆకులు ఎండిపోతూ ఉన్నాయి, పుష్పాలు రావట్లేదు, ఫలాలు రావట్లేదు. అందుకు మూల కారణం ఏంటి? వేరు కుళ్ళిపోవటం. వేరు కంటికి కనిపించదు కదా, కానీ శరీరం కుళ్ళిపోవటానికి మూలం ఏంటి? వేరే కదా. మనం దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి? వేరుకి ఇవ్వాలి. చెట్టుకు ట్రీట్మెంట్ ఇస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే శరీరంలో రుగ్మతలు ఉన్నాయంటే దానికి మూల కారణం ఏంటి? కర్మేంద్రియాలు సరిగా పనిచేయకపోవటం, జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేయకపోవటం, అనింత్రిత అవయవాలు సరిగా పనిచేయకపోవటం, వెన్నుపం సరిగా పనిచేయకపోవటం, చక్రాలు సరిగా పనిచేయకపోవటం, హార్మోన్ సరిగా పనిచేయకపోవటం, అవయవ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవటం. ఈ విధంగా శరీరం పనిచేయటానికి అవసరమైనటువంటి మూలం అంతా కూడా మనసులో ఉంది. ఇవాళ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? శరీరానికి ఇస్తున్నారు. కారణం మనసులో ఉంటే శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తే ప్రయోజనం ఏంటి? భయం ఎక్కువగా ఉందనుకోండి, శరీరానికి ఎన్ని మందులు ఇచ్చినా ఆ మందులు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఉద్రేకం ఎక్కువగా ఉందనుకోండి, శరీరానికి ఎంత చికిత్స చేసినా ప్రయోజనం ఉండదు. తమోగుణము రజోగుణము రెండు ఉన్నంత వరకు శరీరం ఆరోగ్యంగా ఉండే ప్రసక్తి లేదు. మరి ఏ గుణం ఉండాలి? సత్వగుణం ఉండాలి. సత్వగుణం ఉండాలంటే
తమోగుణం రజోగుణం రెండు కూడా సమాన స్థాయిలో ఉండాలి. తమోగుణం రజోగుణం రెండు సమాన స్థాయిలో ఉండాలంటే ప్రపంచం అనే మత్తు ఉండకూడదు, ప్రాపంచిక విషయవాంచల పట్ల ఆసక్తి ఉండకూడదు, వ్యక్తులతో సంఘటనలతో సన్నివేశాలతో ఎటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. బాహ్యముఖ ప్రయాణం అనేది చాలా ప్రమాదకరమైంది. బాహ్యముఖ ప్రయాణం ద్వారా బంధాలు పెరుగుతాయి, అనవసర సమాచారం లోపలకు ప్రవేశిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అంతర్ముఖానికి మళ్ళాలి. అంతర్ముఖానికి మళ్ళాలంటే అంతరంగం ఉన్నటువంటి చెడు సంస్కారాలని సమూలంగా కరిగించుకోవాలి, తొలగించుకోవాలి. చెడు సంస్కారాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనిషి తమో రజోగుణ సంబంధమైనటువంటి అవలక్షణాలతో ఉండి బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటాడు. అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తి మనిషిని బాహ్య ప్రపంచం వైపుకు రెచ్చగొడుతూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలని కరిగించి వేశామనుకోండి, బాహ్య ప్రపంచం పట్ల ఆకర్షణ ఉండదు. ఇవాళ జీవన విధానం ఎలా ఉందో ఒకసారి గమనించండి, ఆలోచించండి. పుట్టుకతోటే జీవితం రుగ్మతలతో మొదలవుతుంది. పుట్టుకతోటే రుగ్మతలతో జీవితం మొదలు కావటానికి మూల కారణం తల్లిదండ్రులు విడుదల చేసేటటువంటి విత్తనాల్లో ఉన్నటువంటి చెడు సంస్కారాల సంచిత కర్మల మూట. తల్లిదండ్రి ఇద్దరు కూడా మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించుకోవాలనేటటువంటి భావంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, ఉద్దికగా, ఐకమత్యంగా, సామరస్యంగా, సమన్వయంతో జీవిస్తూ ఉంటే విడుదల చేసేటటువంటి విత్తనాలు పటిష్టంగా ఉంటాయి. అదే సమయంలో స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉండాలి. క్షేత్రం పవిత్రంగా ఉండి విత్తనం పటిష్టంగా ఉంటే సంచిత కర్మలు తక్కువ మోతాదులో ఉంటాయి, ఉత్తమ సంస్కారాలతో కూడి ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క శారీరక మానసిక స్థితిలో ప్రతిబింబమే బిడ్డలు కదా. వాళ్ళు విడుదల చేసేటటువంటి విత్తనాలంటే వాళ్ళ శారీరక మానసిక స్థితులే కదా. వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా ఉంటే పటిష్టమైనటువంటి బీజాలు విడుదలవుతాయి. వాళ్ళు మానసికంగా సంతృప్తిగా ప్రశాంతంగా ఉంటే విడుదల చేసేటటువంటి బీజాలలో మనోభావాలు కూడా ఉన్నతంగా ఉంటాయి. మానవుడికి మిగతా జాతులకు మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మిగతా జాతులకి మనసు లేదు, ఒక మానవుడికి మనసు ఉంది. బీజాలను విడుదల చేసేటప్పుడు శరీరం కన్నా మనసు కీలక పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం కానీ, జీవన విధానం కానీ, జీవన సరళి కానీ, అలవాట్లు కానీ, ఆహార విహారాలు కానీ, నడత కానీ, నడక కానీ వారి ప్రతి కదలిక బీజాలలో నిక్షిప్తమవుతుంది. ఇవాళ శరీరం ఆరోగ్యంగా ఉండకపోవటానికి మూల కారణం ఒక్కటే, శారీరక మమకారం ఎక్కువగా ఉండటం, శరీరాన్ని సుఖపెట్టడం, శరీరానికి శ్రమ లేకుండా చేయటం. శారీరక శ్రమను మించిన సాధన మరొకటి ఉండదు. అయితే శ్రమించటం ముఖ్యం కాదు, ఆ శ్రమించటం వెనుక మనసు కీలక పాత్ర పోషిస్తుంది. మనసులో నెగిటివ్ ఉండి ఎంత శ్రమించినా తప్పనిసరిగా శరీరము రుగ్మతలకు లోనవుతుంది. బలమైన సంకల్పం ఉండాలి, దృక్పథం ఉండాలి, మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించాలనే దృఢ నిశ్చయం ఉండాలి. మాతృత్వం మీదనే దృష్టిని కేంద్రీకరించాలి తప్ప అనవసరపు ప్రాపంచిక విషయవాంచల కోసం పరుగులు పెట్టకూడదు.
ఇవాడ సమాజం ఎలా ఉంది గమనించండి, మనుషులు ఎలా ఉన్నారో గమనించండి, మనుషుల జీవన విధానం ఎలా ఉందో పరిశీలించండి. శరీరాలు పూర్తిగా నిర్వీర్యమైపోతాయి, బలహీనపడుతున్నాయి. గత 25,000 సంవత్సరాల మానవ నాగరికత పరిణామంలో మనిషి భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి వస్తు సంపదను సమకూర్చుకునే విధంగా ప్రణాళికలను పథకాలను రూపొందించుకొని వస్తువుల మధ్య పూర్తిగా బంధించబడి ప్రకృతికి దూరమయ్యాడు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే శరీరం తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తుంటే శరీరం ఆరోగ్యంగా ఉండదు. ప్రస్తుతం పుట్టుకతోటే రుగ్మతలు మొదలవుతున్నాయి. యుక్త వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మేధస్సులన్నీ కలుషితమవుతున్నాయి. అనవసరపు సమాచారం పూర్తిగా లోపలికి బలవంతంగా ప్రవేశపెట్టబడుతుంది. ఉద్యోగాల కోసం, సంపాదన కోసం, సమాజం మీద పట్టు సాధించడం కోసం మనుషులు పరుగు పందెం తీస్తున్నారు. భరించలేని మానసిక ఒత్తిళ్లను అనుభవిస్తున్నారు. అటువంటి స్థితిలో విడుదల చేసేటటువంటి బీజాలు ఎలా ఉంటాయి? వివాహాలు వ్యాపారాత్మకంగా మారాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి తప్ప ఐకమత్యం ఉండటం లేదు. కాబట్టి సిద్ధాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆత్మస్థితికి చేరటం కోసం నేను శాస్త్రయుక్తమైనటువంటి విధానాన్ని ఇచ్చాను. కానీ అవరోధం ఎక్కడుంది? శరీరం మొదట అవరోధం, తర్వాత ఇంద్రియాలు, తర్వాత మనస్సు, తర్వాత బుద్ధి, తర్వాత హృదయ మట్టం, వగైరా వగైరా. అటువంటి అవరోధాలను అన్నింటినీ అధిగమించకుండా ఆత్మస్థితికి చేరటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి ఆత్మస్థితి అనేది జీవిత పరమార్థం కావచ్చు, కానీ అటువంటి ఆత్మస్థితిని అందుకోవటానికి, ఆత్మానుభూతిని అనుభవించటానికి అర్హత ఉండాలి కదా, కృషి చేయాలి కదా, ప్రయత్నం లేకుండా ఫలితం రాదు కదా. ప్రయత్నం చేయాలంటే ముందేం చేయాలి? జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. జీవిత లక్ష్యం ఏమిటి, జీవిత పరమార్థం ఏమిటి, జీవిత సంకల్పం ఏమిటి అనే దాని గురించి ముందు అవగాహన ఉండాలి. ఇవాళ జీవితాన్ని గురించి కనీస నిర్వచనం తెలియకుండా మనుషులు జీవిస్తున్నారు. జీవితాన్ని గురించి అర్థం చేసుకోకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సిద్ధాంతం తెలియకపోతే ప్రయోగం సమూలంగా వైఫల్యం చెందుతుంది కదా, సత్ఫలితం రాదు కదా, మూలాలే దెబ్బతిన్నాయి. సిద్ధాంతం సరైనటువంటి పంధాలు లేదు. ఇది ఆకస్మికంగా వచ్చింది కాదు. గత 25,000 సంవత్సరాల్లో దశల వారీగా తరాలు మారే కొలది శరీరాలు బలహీనపడుతూ వస్తున్నాయి. మరొక విషయం చెప్తాను, బలహీనపడటం చాలా సులభం, తిరిగి బలోపేతం కావటం చాలా కష్టం. దిగజారటం చాలా సులభం, దిగజారిన తర్వాత మామూలు స్థితికి రావటం చాలా కష్టం. బలహీనపడటం చాలా సులభం, తిరిగి బలోపేతం కావటం చాలా కష్టం. అందుకే ఎన్నో రకాల వైద్య విధానాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ రోగుల సంఖ్య పెరుగుతుంది, రుగ్మతల మోతాదు పెరుగుతుంది, క్రొత్త వ్యాధులు సంభవిస్తున్నాయి, మానవ వ్యవస్థ అంతా సమూలంగా కుళ్ళిపోతుంది. అందుకు మూల కారణం ఏంటి? జీవన విధానంలో లోపం ఉంది, జీవన సరళిలో లోపం ఉంది, జీవన శైలిలో లోపం ఉంది, ఆలోచన విధానంలో లోపం ఉంది.
ఇదన్నిటి కీలకమైంది ఏంటంటే మూలాధార చక్రం, అన్నమయ కోశం, దేహం. దేహాన్ని సక్రమంగా ఉంచుకోవాలంటే ఆ దేహాన్ని నడిపించేటటువంటి మనసును ప్రక్షాళనగా ఉంచుకోవాలి. మనసు ప్రక్షాళన అయిందనుకోండి, శరీరం సమూలంగా సిద్ధి అవుతుంది. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి ఆత్మస్థితికి చేరాలంటే మనం తప్పనిసరిగా జీవితాన్ని గురించి సంపూర్ణంగా అవగాహన ఉండాలి. జీవితాన్ని గురించి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగించడం అంత ప్రమాదం మరవట్లేదు. ఇవాళ జీవితం అంటే కనీసం నిర్వచనం తెలియటం లేదు. జీవిత పరమార్థం ఏమిటో అవగాహన కావటం లేదు. జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం ఎలాగో తెలియటం లేదు. జీవితాన్ని యాంత్రికంగా కొనసాగిస్తున్నారు, బలవంతంగా కొనసాగిస్తున్నారు, అస్తవ్యస్తంగా కొనసాగిస్తున్నారు. శరీరాన్ని సుఖపెట్టే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకెళ్తున్నారు. ఇంద్రియ నిగ్రహం ఉండటం లేదు. ఇంద్రియాలను ఉద్రేకపరుస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, కభిస్తున్నారు, అతిగా ఉపయోగిస్తున్నారు. శారీరక ఇంద్రియ మట్టాలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మనసు అశాంతిగా అసంతృప్తిగా ఉండటానికి మూల కారణం ఏంటి? శారీరక ఇంద్రియ మట్టాలే కదా. పంచకోశాలలో మనసు మధ్యలో ఉంటుంది. ముందు శారీరక మట్టం, తర్వాత ఇంద్రియ మట్టం, ఆ తర్వాత మానసిక మట్టం, ఆ తర్వాత బుద్ధి మట్టం, అంతిమంగా హృదయ మట్టం. మనసు ఎక్కడుంది? మధ్యలో ఉంది. మనస్సును క్రింది వైపుకు మళ్లించామనుకోండి బంధాలు పెరుగుతాయి. మనస్సును పైవైపుకు మళ్లించామనుకోండి ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ఇవాళ్ళందరూ కూడా మనసును ఏం చేస్తున్నారు? క్రిందకు మళ్ళిస్తున్నారు. శారీరక ఇంద్రియ మట్టాల వైపుకు మళ్ళిస్తున్నారు, బంధాలను పెంచుతున్నారు. అందువల్ల సిద్ధాంతాన్ని గురించి తెలుసుకోవటం కాదు, మనసును సమూలంగా ప్రక్షాళన గావించుకోవాలి. మనసు అనేది మనిషికి మూలం మరియు ఆధారం అవుతుంది. మనసును సక్రమైనటువంటి పంథా వైపుకు మళ్లించగలిగితేనే జీవితం సార్థకమవుతుంది, సద్వినియోగపడుతుంది. మనసును విస్మరించి మనిషి ఆధ్యాత్మికంగా పరిణతి చెందే ప్రసక్తి లేదు. శరీరం పైనుండి క్రిందికి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆత్మస్థితికి చేరాలంటే మనసు సమూలంగా కరిగిపోవాలి. మనసు కరిగిపోతేనే శరీరం కరిగిపోతుంది. మనసు బలోపేతమైతే శరీరం బలహీనపడుతుంది. మనసుకి మెదడుకి శరీరానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనసు కరిగిపోతూ ఉంటే మెదడు శుద్ధవుతూ ఉంటుంది. మెదడు శుద్ధవుతూ ఉంటే శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. మనసు కలుషితంగా ఉంటే తదనుగుణంగా మెదడు కూడా కలుషితంగా ఉంటుంది. మెదడు కలుషితంగా ఉంటే వెన్నుభవం సమర్థవంతంగా పనిచేయదు. వెన్నుభవం సమర్థవంతంగా పనిచేయకపోతే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేయవు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేయకపోతే అనియంత్రిత అవయవాలు కూడా సరిగా పనిచేయవు. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? మనసులోనే ఉంది. మనసు అంటే ఏమిటి? సమాచారం, జ్ఞానం, ఆలోచనలు,
కోరికలు, పథకాలు, ప్రణాళికలు, గమ్యాలు, లక్ష్యాలు వగైర వగైర వగైర. ఇదంతా ఏమిటి? జీవభావమే కదా. జీవుడు బలంగా ఉంటున్నాడంటే మనసు కూడా బలంగా ఉన్నట్లే కదా. మనసు బలంగా ఉందంటే శరీరం బలహీనమవుతుంది కదా. మన ఆలోచనలు అపసవ్య మార్గంలో ఉంటే శరీరంలో ప్రాణశక్తి కూడా అపసవ్య మార్గంలోనే ప్రవహిస్తుంది కదా. మన ఆలోచనలు సవ్య మార్గంలో ఉంటే ప్రాణశక్తి కూడా పుష్కలంగా లోపలికి ప్రవేశిస్తుంది కదా. ప్రాణశక్తి తక్కువగా ఉంటే శరీరం డల్గా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, సోమరతనం బద్ధకం ఎక్కువగా ఉంటాయి, జడత్వం ఎక్కువగా ఉంటుంది, చాలా ప్రమాదకరం. ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తూ ఉంటే కొన్ని అవయవాలకు ఎక్కువగా ప్రాణశక్తి అందుతుంది, అది ప్రమాదమే. కొన్ని అవయవాలకు ప్రాణశక్తి లోపిస్తుంది, అది కూడా ప్రమాదమే. పైనుండి క్రిందికి ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహించిందనుకోండి, శరీర అవయవాలు మొత్తం కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనుకోండి, కర్మలను ఆచరించవచ్చు. కర్మలను కొనసాగించడం ద్వారా కర్మల మోతాదును కరిగించుకోవచ్చు. కర్మలను ఆచరించకుండా కర్మల మోతాదును తగ్గించుకునే అవకాశమే లేదు. కాబట్టి శరీరాన్ని గురించి ఆలోచించడం కాదు, శరీరానికి మూలమైనటువంటి మనసును గురించి ఆలోచించాలి. మనసును ప్రక్షాళన చేసుకోవాలి. మనసు అనేది కంటికి కనిపించదు, సూక్ష్మ శరీరం అనేది కంటికి కనిపించదు, జీవుడు కంటికి కనిపించడు. కానీ జీవుడి యొక్క స్వరూప స్వభావాన్ని బట్టే శరీరం తయారవుతుంది. జీవుడిలో ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. జీవుడి ఆధీనంలోనే జీవితం కొనసాగుతుంది. కాబట్టి మన జీవుణ్ణి ఏం చేయాలి? అధిగమించగలగాలి, జీవుడిని లోబరుచుకోవాలి, శరీరాన్ని అధిగమించగలగాలి, శరీరాన్ని లోబరుచుకోవాలి. శరీరం ఎవరి చేతిలో ఉంది? మాయ చేతిలో ఉంది. సత్యానికి మాయకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకుంటే మనం మాయను తొలగించుకోవచ్చు, సత్య దర్శనం గావించుకోవచ్చు. సత్య దర్శనం గావించుకున్నాం అనుకోండి, మాయకు అవకాశం ఉండదు కదా. కాబట్టి ఇదంతా కూడా ఒకదాంతో మరొకటి అనుసంధానమై ఉండి విడిపోయే అవకాశం లేదు, విడదీసే అవకాశం కూడా లేదు. దీనికి ఒకే ఒక సమూల శాశ్వత పరిష్కారం ఏంటంటే శరీరానికి చికిత్సను అందించడం కాదు, మనసును సమూలంగా ప్రక్షాళన చేయాలి. అందుకు జ్ఞానపరంగా పరిణతి చెందాలి. జ్ఞానపరంగా పరిణతి చెందితేనే మనిషికి జీవితం పట్ల అవగాహన ఉంటుంది. అజ్ఞానంలో ఉంటే జీవితాన్ని గురించినటువంటి అవగాహన ఉండదు. మనిషి ఇప్పుడు సేకరించేటటువంటి సమాచారం అంతా కూడా అజ్ఞానానికి ప్రతిరూపమే. అజ్ఞానమే చెడు కర్మ ఫలం, అజ్ఞానమే రుగ్మత, అజ్ఞానమే సమస్య, అజ్ఞానమే ప్రమాదం, అజ్ఞానమే విషం, అజ్ఞానమే అన్ని రకాల సంఘర్షణలకు మూలం. అటువంటి అజ్ఞానం నుండి బయటపడి జ్ఞానోదయాన్ని పొందగలిగితే జీవితాన్ని మనం చూసే కోణం మారిపోద్ది, ప్రపంచాన్ని మనం చూసేటటువంటి కోణం కూడా మారిపోద్ది.
ఆ విధంగా మనసును ప్రక్షాళన గావించుకొని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని ఆత్మస్థితికి చేరటానికి అడ్డుగోడలను తొలగించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనసావాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.